ఆ పసి కందు రోడ్డు ప్రక్కన ఫుట్పాత్ మీద ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉంటే ఆ మార్గంలో వెళ్లే వాళ్ళు చాలా మంది ఆ బిడ్డను ఊరడించే ప్రయత్నం చేశారు. ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డను లాలించే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బిడ్డ ఏడుపు ఆపడే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కీ చైన్లు అతని చేతిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఆగల జోలపాట పాడి ఏడుపు ఆపే ప్రయత్నం చేశారు. ఆగల ఎత్తుకుని లాలించే ప్రయత్నం చేశారు. ఆపల ఎంతమంది వచ్చి ఆ బిడ్డను లాలించే ప్రయత్నం చేసినా, ఏడుపు ఆపే ప్రయత్నం చేసినా, ఆడించే ప్రయత్నం చేసినా ఆ బిడ్డ ఏడుపు ఆగల ఏడుస్తూనే ఉన్నాడు, గుక్క పెట్టేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఏడుపు విన్నటువంటి తల్లి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చేసిందండి. ఆ తల్లి రావడం ఆలస్యం ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకుందండి. ఆ ఒడిలోకి వచ్చిన వెంటనే పిల్లవాడు ఏడుపు ఆపేశాడండి. కారణం ఏమిటి? నన్ను కన్న తల్లి ఒడిలోకి నేను చేరాను. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరా, ప్రతి మనిషి ఈరోజు బయటికి నవ్వుతున్నప్పటికీ, బయటికి సంతోషంగా ఉన్నప్పటికీ, బయటికి ఆనందంగా ఉన్నప్పటికీ లోపల ఏడుస్తున్నాడు. చేసిన తప్పులను బట్టో, చేసిన పాపాలను బట్టో, చేసిన మోసాన్ని బట్టో, చేసిన అన్యాయాన్ని బట్టో మనిషి బయటికి అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఏమీ లేనట్టుగా ఏడుస్తున్నాడు. శాంతి లేక ఏడుస్తున్నాడు, సమాధానం లేక ఏడుస్తున్నాడు, నెమ్మది లేక ఏడుస్తున్నాడు, పాప భయంతో ఏడుస్తున్నాడు, అనారోగ్యంతో ఏడుస్తున్నాడు, అప్పుల బాధతో ఏడుస్తున్నాడు, రకరకాలమైనటువంటి బాధలతో ఈరోజు మనిషి ఏడుస్తున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీ ఏడుపుకు కారణం ఏమిటో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవము, నువ్వు ఏడుస్తున్నావు. నీ ఏడుపు ఆగాలంటే, నీ కన్నీరు తుడవబడాలి అంటే, నీకు నెమ్మది సమాధానం కావాలి అంటే ఒకే ఒక్క మార్గం, నిన్ను సృష్టించిన దేవుని ఒడిలోకి నువ్వు వస్తే తప్ప నీ ఏడుపు ఆగదో.